अंदर की नमस्कार। इस तेलंगाना की लोकसभा की चुनाव में अगर सबसे क्वालिफाइड कैंडिडेट है, जनता की आवाज उठाने के लिए पार्लियामेंट में, वो है हमारी प्रिय बहन मनु लक्ष्मी जी। నాకు నమ్మకం ఉన్నది, ప్రజల సమస్యల కొరకు, మీ సమస్యల కొరకు పార్లమెంట్ లో లేవతనడానికి మన మల్లు లక్ష్మి గారు సమర్థమైన నాయకురాలని నేను నమ్ముతున్నాను. ఆమెని గెలుపు కొరకు నేను ఆశిస్తున్నాను. క్వాలిఫికేషన్ ఎంఏ పిహెచ్డి సే నహీ హోతా హై, క్వాలిఫికేషన్ ఏక ఎంపీ కా హోతా హై జబ్ ఉన్కి దిల్ ఔర్ దిమాగ్ इस देश की गरीब जनता के लिए, इस देश की किसान मजदूर के लिए, इस देश की युवा महिला के लिए, जब वो दिन रात बराबर करके काम करती है, वो हमारे लिए सबसे ज्यादा क्वालिफिकेशन है। और हमें गर्व है कि सबसे क्वालिफाइड संघर्षों में ये हमारी महिला कैंडिडेट है मनु लक्ष्मी। నేను నమ్ముతున్నాను, క్వాలిఫికేషన్ అనేది చదువు ద్వారా కాదు, పోరాటం ద్వారా వస్తుంది. అదే విధంగా మల్లు లక్ష్మి గారు ఆ పోరాటాలతో ఈ రోజు ఇక్కడ వరకు వచ్చినారు. కాబట్టి నేను పూర్తిగా నమ్ముతున్నా, ఈ రోజు మీ సమస్యల కొరకు పార్లమెంట్ లో లేవని చెప్తారంటే మల్లు లక్ష్మైన గారే సమైన కరెక్ట్ అయిన ఈ క్యాండిడేట్ అని నేను భావిస్తా ఉన్నాను. अभी जो लोकसभा खत्म हो रहा है उसमें 75% जो एमपी हैं, वो करोड़पति का भी करोड़पति का भी करोड़पति का बाप है। पैसे के बल पर अपने बिजनेस है या क्या है, उसके बल पर टिकट लेकर वो शासक वर्ग की पार्टियों की टिकट लेकर पार्लियामेंट में बैठे हैं। ये रोज़ अंटे इपुर आई पे पार्लियामेंट लो या ऐतमंदी मेंबर ऑफ पार्लियामेंट उन्नरो दांत लो एक्वेशन तमंदी मत्तों डब्बू कलर लो अंटे ऐतशात तमंटे डब्बू को डब्बू डब्बू को डब्बू अंटे वका वका हाथों दांती అంతవైనా పైసలు అంటే పైసల మీద రాజకీయాలు చేస్తూ టికెట్లు తీసుకుంటూ ఈ రోజు ఆ కుర్చీలలో కూర్చుంటున్నారు. కాబట్టి మనము అలా కాకుండా, అలాంటి వ్యక్తులను కాకుండా, మన ప్రజల కోసం పోరాడే వ్యక్తులను మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. డబ్బు కా మత్లబ్ పైసా, ఆ డబ్బు డబ్బు క్యాండిడేట్ హై లోక్సభ, ఔర్ యహాన్ హమారి క్యాండిడేట్ హై సంఘర్ష్ కీ కుర్బానీ కీ और जनता की बातों को उठाने की। అంటే డబ్బుల ద్వారా కాదు నాయకులను ఎన్నుకునేది, ఇక్కడ ఉన్న వ్యక్తి, ఇక్కడ ఉన్న క్యాండిడేట్ పోరాటాలతోటి వచ్చిన క్యాండిడేట్, మన త్యాగాలతోటి వచ్చిన క్యాండిడేట్, ఇలాంటి క్యాండిడేట్లను మేము జతకరాలి, ఇలాంటి వ్యక్తులను మేము బలపరచాలని కోరుతా ఉన్నాం. జో పైసా జో డబ్బు కీ తాకత్ పర్ ఖడే హోతే హై, उनका कोई पार्टी नहीं होता, उनका कोई आइडियोलॉजी नहीं होता, उनका कोई विचार नहीं होता। ये पैसा बलम मीदा, धन बलम मीदा, राजकीय जैसे राजकीय नायकुलु, ये नायकुलु, ये पार्टी ला तो संबंध मुंडा दो, वाला को विलवर तो संबंध मुंडा दो, वाला को का आइडियोलॉजी मुंडा दो, काबटी अलांटे व्यक्तिलनु दूरम पिटाल चना उस रा मुंडा दी। जैसे बाजार में चीज बिकती है, हेल की बात है, दुख की बात है कि आज एमपी और एमएलए भी वस्तु की जैसे बिकते हैं। ఈ రోజు నాయకులు, ఈ రోజు పదవులు, పైసలకు బజార్లో ఏ విధంగా మనం వస్తువులు కొంటామో ఆ విధంగా అమ్ముడుపోతున్నాయి. यहां बीजेपी, टीआरएस, कांग्रेस की तमाम कैंडिडेट यहां खड़े हैं। ఇక్కడ बीजेपी, टीआरएस, कांग्रेस అన్ని పక్షాల నాయకులు ఇక్కడ క్యాండిడేట్ గా ఉన్నారు। लेकिन कोई गारंटी कर सकता है कि वोट लेकर वो कौन सी पार्टी में जाएंगे? ये నాయకులను, ये నాయకులైనా చెప్పగలతడా, నేను ఈ పార్టీ నుంచి ఇలా గెలుస్తున్నాను, కానీ ఖచ్చితంగా మళ్ళీ ఇదే పార్టీలో నేను కొనసాగుతానని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉన్నదా అని? अब देखो,
अभी विधानसभा का चुनाव हुआ ఈ మధ్య కాలంలో ఇక్కడ ఎలక్షన్ జరిగినాయి సబ్నే ఓట్ దియా అందరూ ఓట్ చేశారు ఆపే కాంగ్రెస్ కో బి ఓట్ దియా మీరు కాంగ్రెస్ కో ఓట్ చేశారు లేకిన్ హువా క్యా ఏమైంది అరే 10 తో ఆల్్రెడీ బిక్ గయే హై ఆర్ కిత్నే లైన్ మే లగే హువే హై ఇస్కా కుచ్ పతా నహీ పదికన్నా ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు ఇంకా అమ్ముడుపోవడానికి లైన్ లో ఉన్నారు आपका संघर्ष बीजेपी और टीआरएस के खिलाफ है मीरु पोराटे मीरु जैसे पोराटम बीजेपी और टीआरएस की अतिरेकन का उनका पोराटा मेरी और उस संघर्ष को अगर जीतना है तो ऐसे कैंडिडेट को वोट देना है जो बिकेगा नहीं ఇలాంటి సమయంలో ఇలాంటి ఉద్యమాల్లో అంటే ఇలాంటి క్యాండిడేట్లను మేము ఎన్నుకోవాలంటే వాళ్ళతోని పోరాడే వ్యక్తులను మేము ఎన్నుకోవాలి और वो कैंडिडेट इस सीट पर एकमात्र मधु लक्ष्मी है जो आपका झंडा यरा झंडा लेकर आपकी आवाज किसान मजदूर महिला यूथ की आवाज पार्लियामेंट में जाकर बगैर किसी के डर की वो जाकर वहां उठाएगी इन नायकुलो मल्लु लक्ष्मी अयिना गारे ఒక సమయన సమర్థమైన వ్యక్తులు క్యాండిడేట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా ఒకవేళ మల్లు లక్ష్మి గారి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే మీ యూత్ సపోర్ట్ గాని మీ సమస్యలు గాని పార్లమెంట్ లో ఎత్తడానికి అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నా ఏ కోయి సాధారణ చునావ్ నహీ హై ఈ సామాన్యమైన మామూలు విషయం కాదు ఈ ఎన్నికలు ఏ చునావ్ ఉస్ శక్తి కే ఖిలాఫ్ హై మోదీ సర్కార్ बीजेपी आरएसएस की सरकार जिन्होंने 5 साल में डॉक्टर बाबा साहब अंबेडकर की बनाए गए संविधान को ताक पर रखकर हिंदुत्व जातिवादी प्रथा वर्ग के शोषण के आधार पर 5 साल उन्होंने राज किया ये निकलो సాధారణ ఎన్నికలు కాదు చాలా విశిష్టమైన ఎన్నికలు ఎందుకంటే ఈ ఎన్నికలు వితరేకంగా పోరాడే మోడీ ప్రభుత్వానికి వితరేకంగా పోరాడే ఎన్నికలు ఎందుకంటే ఈ 5 సంవత్సరాలలో మోడీ గారు సృష్టించిన అల్లర్లు గాని మోడీ గారు సృష్టించిన సమస్యలు గాని కులాల మధ్యల చుచ్చు పెట్టుకుంటూ ఈ రోజు మోడీ గారు పాలన సాగించారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు వితరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది ఆర్థిక సామాజిక రాజనీతిక हर क्षेत्र पर उन्होंने देश की जनवादी अधिकारों पर बुलडोजर चलाया मोदी प्रभुत्वम प्रजा समस्यल मीद प्रजा हक्कुल मीद बुलडोजर నడుపుకుంటూ ఆయన ప్రభుత్వాన్ని కొనసాగిస్తా ఉన్నారు इसलिए हम कहते हैं अगर जनवाद को बचाना है अगर देश की संविधान को बचाना है अगर देश की जनता की एकता को हमें बचाना है अगर हिंदू मुसलमानों के बीच में जहर फैलाकर वो बीज बढ़ाकर जनता की एकता को कमजोर करने वाली ताकत को अगर हराना है तो एकमात्र रास्ता है मेरे प्रिय भाई और बहनों बीजेपी हराओ देश बचाओ ये एकमात्र नारा हमारे सबके लिए है भारत देश प्रजास्वाम्याने కాపాడాలంటే భారత ప్రభుత్వ భారతదేశ ప్రజాస్వామ్యం ఉండాలంటే ఒకటే ఒక మార్గం అది మోదీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలి ఆ మార్గంలో ఈ రోజు మోపక్ష అభ్యర్థులను గెలిపించడం ఒకటే మార్గం అని నేను తెలియజేస్తున్నాను आज టిఆర్ఎస్ कहते हैं हमारी सरकार बनेगी अरे भैया 5 साल अपने मुंह को बंद रख के दिल्ली में बैठे आज अगर कविता जी के खिलाफ 100 से ऊपर किसान खड़े हैं वो इसलिए क्योंकि दिल्ली में जब मोदी सरकार ने किसानों के अधिकारों को समाप्त किया तो कविता जी की पार्टी मुंह पर सेलोटेप लगाकर
मुंह पर फिजिकल लगाकर एक शब्द नहीं बोले, इसलिए किसान उनके खिलाफ खड़े हैं। 5 साल टीआरएस के एमपी बीजेपी के साथ देकर तेलंगाना की जनता के साथ बड़ा धोखा किया, और आज जनाब बोल रहे हैं कि हम सरकार बनाएंगे, कोई विश्वास नहीं कर सकता। मुन्ने जरिगिन एन्निकललो टीआरएस पार्टी विजय साधिंचिंदी, अयिनप्पटिकी कविता गारु निजामाबाद लो पोटी चेस्तुन्नारु। कविता गारी मीद 100కు పైగా రైతులు తమ నామినేషన్ దాఖలు చేశారు, దేని కొరకంటే కవిత గారికి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, ఎందుకంటే టిఆర్ఎస్ ఎంపీలు బీజేపీ నాయకులతో బీజేపీ ఎంపీలతో కొనసాగారు తప్ప రైతుల గురించి ఒక్క మాట మాట్లాడడం జరగలేదు। కాబట్టి ఈ రోజు రైతులు ఆగ్రహంతో ఉన్నారు, అందుకోసమే అంతమంది రైతు నాయకులు ఈ రోజు నిజామాబాద్ లో పోటీ చేస్తా ఉన్నారు। इसलिए बीजेपी के खिलाफ सरकार को बदलने के लिए टीआरएस को वोट देकर, कांग्रेस को वोट देकर तेलंगाना की जनता के अधिकार कभी दिल्ली में उठ नहीं सकते। ये रोज़ अंटे तेलंगाना प्रभुत्वं ये सीटलु साधिंचिन तर्वात मल्ला कांग्रेस को व्यतिरेकंगा गानी बीजेपी को व्यतिरेकंगा गानी वीळ्ळु एप्पुडु अवकाश वीलू वाले समर्थन तप वाल। इसलिए मेरे प्रिय साथियों, अगर हमें वैकल्पिक नीति दिल्ली में चाहिए तो हमें ये यरा झंडा के प्रतिनिधि इस तेलंगाना में 4 सीट पर 2 सीपीआई के, 2 सीपीआईएम के और तमाम साथी हमारे साथ दे रहे। मैं धन्यवाद देना चाहती हूँ एमसीपीआई को, मैं धन्यवाद देना चाहती हूँ बीएलपी को। उन्होंने ऐलान किया कि वो सीपीएम और सीपीआई के कैंडिडेट का मदद करेंगे, क्योंकि आज अगर देश की परिवर्तन को अगर करना है तो लेफ्ट पार्टीज के जो उम्मीदवार हैं, कम से कम तेलंगाना से ये 4 उम्मीदवार को जिताकर आप दिल्ली भेजकर अपनी आवाज को मजबूत करेंगे, ये हमारी पूरी उम्मीद और विश्वास है। ये ఎన్నికలలో తెలంగాణలో 4 సీట్లలో 2 సీట్లలో సీపీఎం గాని 2 సీట్లలో సీపీఐ గాని పోటీ చేస్తున్నారు, కాబట్టి మీ తెలంగాణ నినాదం మీ సమస్యల నినాదం ఈ రోజు పార్లమెంట్ లో ఉండాలంటే మీరు ఈ 4 సీట్లను గెలుపించుకొని మీరు పార్లమెంట్ గొప్పది ఉంటే మీ సమస్యల ద్వారా మీ నినాదం పార్లమెంట్ దాకా వస్తుందని నేను కోరుతా ఉన్నా। అదే విధంగా ఈ పార్టీలకు సమానంగా అంటే మాకు ఎంసీపీఐ మద్దతు ఇస్తున్నది, అదే విధంగా బీఎల్పీ మద్దతు ఇస్తున్నది, వాళ్ళకి నేను కృతజ్ఞతలు కోరుతా ఉన్నా। ఔర్ ఆఖిర్ మే మై కహూంగి హమే దిల్లీ మే ఏక్ మజ్బూత్ మహిళాం కీ ఆవాజ్ చాహియే। నేను అనుకుంటా ఉన్నా ఢిల్లీలో ఒక గట్టి నినాదం, ఒక గట్టి నాయకురాలు కావాలనుకుంటా ఉన్నా। బహుత్ సారే ముద్దే హై హమారే దేశ్ కీ మహిళాం కీ, మహిళాం కీ పార్లమెంట్ మే కమీ కే కారణ, క్యూంకి బీజేపీ కాంగ్రెస్ మిల్కర్ ఉన్హోనే మహిళా బిల్ కో పాస్ నహీ హోనే దియా, ఇస్లియే महिलाओं की आवाज उठाने के लिए हमने मनु लक्ष्मी को यहाँ उम्मीदवार के रूप में इस आशा के साथ बनाया कि आप उनको जिताकर महिला के आंदोलन को, महिलाओं की आवाज को, महिलाओं की संघर्ष को मजबूत करके मनु लक्ष्मी को नालगोंडा से जिताकर, जो नालगोंडा संघर्षों का एक इतिहास है, जो नालगोंडा इस यरा झंडा का एक इतिहास है, उस विरासत को हाथ में लेकर मनु लक्ष्मी दिल्ली जाएगी, आपकी आवाज उठाएगी, वो इतिहास दोहराएगी, मैं यही उम्मीद करती हूँ। और एक बार फिर इस उम्मीद के साथ कि यरा झंडा नालगोंडा से दिल्ली आप पहुंचाएंगे, बहुत बहुत धन्यवाद।
इनकलाब जिंदाबाद, सीपीआईएम सीपीआईएम सीपीआई बीएलपी जिंदाबाद।